ఈరోజు పలాసలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల్లో ఉన్నందుకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఒక మంత్రి హోదాలో నక్కతోక తొక్కి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సీదిరి అప్పలరాజు ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడా లేదు. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ ఉంది. అలాగే ఈరోజు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నారు. మరి గతంలో ధర్మాన కృష్ణదాస్ గారు మంత్రిగా చేసినటువంటి సందర్భం ఉంది. స్పీకర్ గా తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా ఉండి ఏ నియోజకవర్గంలో కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పలాసలో ఎందుకు ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సీదిరి అప్పలరాజు ఒకటి అర్థం చేసుకోవాలి, రాజకీయాల్లో ఏదో అవకాశం ఉంది కదా, అధికార మదంతో మనం ఏదో పనిచేసి 4 రోజులు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదో ఇబ్బంది పెట్టేస్తే మనకి కాలమంతా ఇలాగే వెళ్తుందని ఆలోచించకూడదు. రేపు తెల్లవారు అధికారం పోతే, ఇదే పోలీసులు నీ చుట్టూ లేకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నువ్వు కనీసం పలాసలో తిరగగలిగే పరిస్థితి అనే ఉంటుందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు అధికారంలో ఒక కలెక్టర్ని అడ్డుపెట్టుకుని, ఒక ఎస్పీని అడ్డుపెట్టుకుని, ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని అంతటిని ఒక వంశధార కాలువ అని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఒక కాగితం చూపిస్తున్నాం. కనీసం అది వంశధార కాలువ అవునా కాదా కూడా కనీసం చర్చించుకునే పరిస్థితి లేదు. అధికారులు వచ్చి అయ్యా మేమేమీ చెయ్యలేము, ఇది తప్పు అని మాకు అర్థమవుతుంది, కానీ ఏం చేయమంటారని అడుగుతుంటే ఈరోజు ఎవరిని మేము నిందించాలి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న సీదిరి అప్పలరాజు నిందించాలా, లేకపోతే ఆత్మసాక్షి చంపుకుని పనిచేస్తున్నటువంటి అధికారులను నిందించాలా? ఇదే అధికారులు గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పనిచేశారు. మేము కూడా ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మేము ఏదైనా ఒక ఇష్యూ చేయకూడనిది ఏమైనా సరే ఇది ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందంటే రూల్ పొజిషన్ సార్ అని మాట్లాడినటువంటి ఇదే అధికారులు ఈరోజు రూల్ పొజిషన్ లేవా? ఈరోజు ఒక కంప్లైంట్ ఉంది అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కనీసం ఒక కల్వర్ట్, వాస్తవానికి అది కల్వర్టే కదా, నీరు వెళ్తున్నటువంటి నీరు పారుతున్నటువంటి ఒక కల్వర్టే కదా, నీరు పారుతున్నటువంటి కల్వర్ట్ని కొట్టాలి అంటే కనీసం నోటీస్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు అధికారులకు లేకపోతే ఎవరిని మేము ప్రశ్నించాలి? సీదిరి అప్పలరాజు ఒకటి అర్థం చేసుకోవాలి, నువ్వు కెలుకుంటున్నది తెలుగుదేశం పార్టీని. ఈరోజు ఎంపీ వస్తాడు, రేపు తెల్లవారు జిల్లా అయితే అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడికి రప్పిస్తాం, రేపు తెల్లవారు నీ ఇంటి మీద దాడి చేస్తాం, ఆపగలిగే శక్తి నీకుందా? ఈ అధికారులు ఆ రోజు మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉంటారా? ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఒక ఆడపిల్ల మీద, నీకు ఎలాగూ వ్యవస్థ మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద గౌరవం లేదు, అది మాకు తెలుసు. సిగ్గు ఏంటంటే నువ్వు ఒక డాక్టర్వి, ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి ఒక వ్యక్తివి, ఒక ఆడపిల్లతో నీ కింద ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కనీసం ఖండించలేనటువంటి దౌర్భాగ్యుడివి. నువ్వు ఇంకెందుకు రాజకీయాల్లో ఉండాలి? ఏక్ దిన్ కా సుల్తానవు నువ్వు, అంతకన్నా నువ్వేమీ అవవు. ఆ విషయాన్ని కొంచెం గమనంలోకి తీసుకుని ఒకసారి నీ చర్యలు ఏంటో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోమని చెప్తున్నాను. నువ్వు ఇదే పరిస్థితి కానీ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రియాక్షన్ వచ్చేలాగా మేము తిరుగుతాం. రేపు తెల్లవారి దాడికి ప్రతి దాడి ఉంటుందని మాత్రం సీదిరి అప్పలరాజుని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను.